ఎవ్రీవన్, వెల్కమ్ టు హేతన్ శ్రీ బ్లాగ్. మేము వచ్చేసి ఇప్పుడు మైదీపట్నంలో ఉన్నాము. నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయినామన్నమాట. ఇక్కడ చాలా దూరంలో పార్కింగ్ చేసి పార్కింగ్ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. మనం 3 to 11 కాదు 10 అనుకుంటా, 10:30 అలా 11 లాస్ట్, 11కే అందరినీ పంపించేస్తారు. క్రౌడ్ అయితే మేము నార్మల్ డేస్ వెళ్ళాము, సాటర్డే సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి నార్మల్ డేస్ వెళ్ళాము. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ కాబట్టి ఇది ఎప్పుడు వెళ్ళినా నార్మల్ డేస్లో అయినా ఇలాగే క్రౌడ్ ఉంటుంది. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1, ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతున్నాము. మేము 1 అనుకొని 2 అలా సెకండ్ గేట్ అనుకొని 1 గేట్లో నుంచి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళడానికి అయితే చాలా ఏమంటారు ఎక్కువ లెంతీ అనిపించింది, ఎందుకంటే జిగ్జాగ్గా ఉంటుంది, అదేమో స్ట్రెయిట్గా ఉండి షార్టే ఉంటుంది. మేమైతే వచ్చేసాము 83 ఇయర్స్ అవుతుంది, ఈ ఇయర్ వచ్చేసి 83 అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్. టికెట్ కౌంటర్ అయితే చాలా తక్కువనే ఉన్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్సన్ 40 రూపీస్ మనకి ఇలా టికెట్ ఇస్తారు. లోపలికి వెళ్ళి ఇక్కడ లేడీస్కి అయితే సపరేట్ చెక్కింగ్, జెంట్స్కి కూడా చెక్కింగ్ ఉంటుంది కంపల్సరీ. ఇదన్నీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పార్టీ ఇస్తారనమాట సేఫ్టీ కోసం. నా దగ్గర బ్యాగే లేదు, ఏం చెక్ చేస్తారంటే లేదు, ఇది ఎవ్రీ వన్కి చెక్ చేస్తారు, ఇది కంపల్సరీ. ఎందుకంటే ఇట్లా బాంబ్స్ కానీ అవన్నీ ఏమైనా పబ్లిక్ ఏరియాకి చాలామంది ఇలాంటివి ఏమైనా జరుగుతాయని చెప్పి ఇవన్నీ చెక్కింగ్ కంపల్సరీ ఉంటుంది. మనం ఏ బ్యాగ్ తెచ్చినా తెయ్యకపోయినా మనం చెక్కింగ్ అయితే కంపల్సరీ చేస్తారనమాట. క్రౌడ్ అయితే ఓకే అన్నట్టు ఉంది, కానీ చాలామంది అయితే ఉన్నారు, నార్మల్ వర్కింగ్ డేస్ కాబట్టి ఉన్నారు. ఇంకా సాటర్డే సండేస్ అలా వచ్చామనుకో మనకి ఈ క్రౌడ్ కదా ఇంకా డబల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ షాపింగ్ వచ్చేసి ఎవ్రీ షాప్ రిపీటెడే ఉంటుంది అన్నమాట, సేమ్ పేరు, సేమ్ ఏమంటారు పేరు కానీ డ్రెస్సెస్ కానీ మోడల్స్ కానీ రిపీటెడ్ ఉంటాయి షాప్స్ అన్నమాట. కానీ పక్క పక్కన ఉండవు కానీ రిపీటెడే, కానీ రిపీటెడ్ లైక్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఉంటాయి, బట్ సేమ్ ఉంటాయి. కాటన్ ఎక్స్పో కానీ జేఎన్ ఫ్యాషన్స్ అని అలా సేమే ఉంటాయి, అన్నీ రిపీటెడ్గా ఉంటాయి కొన్ని. అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి ట్రైన్ అన్నమాట, చాలామంది మొత్తం తిరగలేని వాళ్ళు ముసలి వాళ్ళు కానీ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ట్రైన్ కూడా ఉంటుంది ఇక్కడ ఫెసిలిటీ. ఇక్కడ మనకి పాప్కార్న్ ఎక్కడ చూసినా పాప్కార్న్, ఇంకా మనకి క్యాండీ అయితే నేను ట్రై చేద్దామని వచ్చాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అతను ఎలా ప్రిపేర్ చేస్తాడు ఏంటి అని మేమైతే ఒకసారి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాం. మా పాపకి అయితే లాలీపాప్ ఇచ్చేసాము కొద్దిసేపు అవి ఇవి అని సతాయించకుండా ఉండడానికి. అయితే అతను క్యాన్లో ఉన్న నైట్రోజన్ ఉంటుంది కదా, అది అనేది ఐస్ ఫార్మాట్లో ఉంటుంది, అది అనేది దాని త్రూ అతను వేపర్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసి ఆ నైట్రోజన్ వేయంగానే మనకి ఇలా పొగలు వస్తాయి అన్నమాట. మనము ఇవ్వంగానే ఇట్లా నమలాలంట, సపరించడం అలాంటివి చేయొద్దని చెప్పాడు. ఏంటంటే మనం దాన్ని కొరుకుతూ చూ చేస్తున్న కొద్దికి మనకు ఆ పొగలు అనేటివి వస్తూ ఉంటాయి. అక్కడ వేపర్స్ ఉన్నాయి కదా సీసాలో, అవే వేపర్స్ని వాళ్ళు నైట్రోజన్ లాగా చేసిస్తున్నారు. బట్ తిన్నాక అనిపించింది ఎందుకు తిన్నారో బాబు అనిపించింది, ఎందుకంటే అది తిన్నాక నాలుకెంత మండుతుంది, ఎందుకంటే ఐస్ కదా అది, నైట్రోజన్ ఐస్ కాబట్టి ఇంకా నాలుక అనేది ఫుల్ మండింది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు ట్రై చేద్దామని అనిపించింది. అది ఎక్కువ కూడా హెల్త్కి మంచిది కాదు, జస్ట్ 1 టైం ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. అండ్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అయితే నేను తీసుకుందామని అన్నీ చెక్ చేస్తున్నాను, బాగుంది. తర్వాత మేము వచ్చేసి బెడ్షీట్ కోసం వచ్చాము. మేము రీసెంట్గా కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నాము, దానికోసం అని మేము బెడ్షీట్స్ మెయిన్గా మేము వచ్చిందే బెడ్షీట్స్ కోసం. ఇది చూడండి లెంత్ ఎంత ఉందంటే, ఈ షాప్ ఎంత ఉందో అంత లెంత్ ఉంది చూడండి, చాలా పెద్ద సైజ్ ఇది. ఎంత పెద్ద సైజ్ అంటే కింగ్ సైజ్ అంటే మనకి నార్మల్గా చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు కదా, అయితే అందులో ఇది ఒక సైజ్ పెద్ద సైజ్ అన్నమాట. చూడండి బెడ్షీటే ఒక 5-6 మెంబర్స్ పడతారు, అంత పెద్ద మంచం మేము తీసుకున్నామన్నమాట. ఎందుకంటే మా పాప కోసం ఇంకా కొంచెం పెద్దది ఉంటేనే బెటర్ అని. మేము బెడ్షీట్ కూడా చూసాం కదా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇవి వచ్చేసి 1500కి 2 వస్తాయి, మళ్ళీ ఇంకా విత్ పిల్లో కవర్స్. 1500 చెప్పాడు అతను ప్రైస్ చెప్పడం, మేమైతే 2 కలర్స్ తీసుకున్నాము, బ్లూ అండ్ గ్రీన్ అండ్ వైట్ ఉంది కదా అది తీసుకున్నాం. 1500 చెప్తే లాస్ట్ 1300కి మాకు 2 వచ్చాయి అన్నమాట బెడ్షీట్స్. నెక్స్ట్ మేము వచ్చేసి మెయిన్గా వచ్చిందైతే దీనికోసమే. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు
క్లే తోటి వాళ్ళు ఇలా ఏమంటారు బొమ్మలు ఇవన్నీ మనకి తను ట్రైన్ చేస్తాడు, మళ్ళీ చేయడం ఎలానో చూపిస్తాడు. అతని దగ్గర ఉన్న మెయిన్ కానీ వాటర్ త్రూ నడుస్తాయి అన్నమాట. ఈ పాట్ మేకింగ్ ఏందో చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఇవన్నీ క్లే తోటే చేసినాయి అన్నమాట. నెక్స్ట్ మేము వచ్చేసి ఇక్కడ మెయిన్గా వచ్చింది అండర్ టనల్ వాటర్ ఎగ్జిబిషన్ అవి ఉంటాయి కదా ఫిషెస్వి, హాబిట్ కోసం వచ్చాము. ఇక్కడ పిస్ హౌస్ హలీమ్ కోసం కూడా వచ్చామన్నమాట. రెండు త్రీ మెయిన్ థింగ్స్ ద్వారా వచ్చాము. ఇక్కడ చూడండి పిస్ హౌస్ ఉంది కదా, క్రౌడ్ అయితే లోపలైతే ఫుల్ చాలామంది ఉన్నారు. 1,500-2,000 అలా ఉన్నారన్నమాట. ఒక ఫంక్షన్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నారు పిస్తా హౌస్లో. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా హలీమ్ కోసమే చాలామంది వచ్చి ఉంటారు. సేమ్ మేము కూడా అలాగే వచ్చాము. క్రౌడ్ చూసుకోవచ్చు, బయటే ఇంత ఉంది కదా, మనం లోపలికి వెళ్ళాం, లోపలైతే ఇంకా ఫుల్గా ఉంటారు. మీకు చూపిస్తాను. అండ్ మనమే వెళ్ళి తీసుకోనక్కర్లేదు, అతనే మనం వెళ్ళి కూర్చుంటే టేబుల్ దగ్గరికి ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క పర్సన్ ఉంటారు. ఇక్కడ 2,000-1,500 అలా టేబుల్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సన్ ఉంటారు. ఇక్కడైతే వాళ్ళు ఒక ఏమంటారు స్టాండ్ అరేంజ్ చేశారు ఫోటో సెక్షన్ దిగడానికి. మేము కూడా తిన్నాక మేము కూడా దిగామన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది రోజ్ ఫ్లవర్స్ తోటి. చూడండి పబ్లికే ఇక్కడ ఇంత ఉన్నారు కదా, ఇంకా ఇదంతా ఫుల్ ఉండే. మేమంతా లోపలికి వెళ్ళి కూర్చున్నాం, చాలా లోపల సీటింగ్ ఏరియా చాలా లోపలికి ఉంది. ఇక్కడ నుంచి మేము చాలా లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉంది కదా ఇదే హలీమిచ్చే కౌంటరు, మనం వెళ్ళి తీసుకొని అవసరం లేదు. ప్రతి టేబుల్కి ఒక పర్సన్ ఉంటారు. అలా మేము లోపలికి వచ్చాము, చాలా లోపలికి అయితే తీసుకెళ్ళాడు సీటింగ్ ఏరియాలో. అండ్ ఇక్కడ కూర్చున్నాక ఈ పర్సన్ వచ్చి మమ్మల్ని ఏమంటారు ఏం కావాలన్న ఆర్డర్ అతనికి ఇస్తే అతనే తీసుకొస్తాడు. మనకి ఫుల్ వచ్చేసి 290 అన్నమాట. ఇద్దరైతే తినొచ్చు, ఒక్కరు తినేది లేదు, సింగిల్స్ తినేది, డబల్ తినేదే ఉంది. సో ఇద్దరికి షేరింగ్ అయితే చేసుకున్నాము, ఎందుకంటే ఇది ఇద్దరు తినేది అన్నమాట. హలీమ్ తింటాను కానీ మరీ ఓవర్గా తినలేను నేనైతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిస్తావ్స్ అంటే ఎప్పుడు ఏమంటాం అసలు మనం ఏం పేరు పెట్టవసరం లేదు, ఎవ్రీ టైం పిస్తావ్స్లో అయితే చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా సూపర్గా ఉంటుంది. మెయిన్గా హలీమ్ తయారు చేసే అన్ని పప్పులు ఉంటాయి కదా, 5 రకాల పప్పులతోని తయారు చేస్తారని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో అప్పటి నుంచి హలీమ్ తినడం స్టార్ట్ చేశాను. ఫస్ట్లో హలీమ్ అంటే ఏంటి ఇది ఇలా ఉంది అని ఫస్ట్లో తినకపోయేదాన్ని. ఇక్కడ మేము ఫిష్ ఏడుంది ఫిషా. నెక్స్ట్ మేము వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చి పర్ హెడ్ 100 రూపీస్. అండ్ మనం ఇలా టికెట్ తీసుకున్నాక మనం లోపలికి ఎంట్రీ ఉంటుంది. లోపలంతా ఏసీ ఉందన్నమాట, నార్మల్గా లేదు. లైక్ ఇట్లా లోపల టనల్ ఉంటుంది కదా అండర్గ్రౌండ్ వాటర్ టనల్ అని, ఎక్కువ దుబాయ్లో ఇలా ఉంటుంది. సో అదే కాన్సెప్ట్ త్రూ ఇక్కడ ఫిషెస్ అనేటిది అరేంజ్ చేశారన్నమాట. నెక్స్ట్ ఇలా టికెట్ తీసుకున్నాం మేమిద్దరం 2 మెంబర్స్కి. టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. చూడండి ఫిష్ లానే ఎంట్రీ పెట్టారు, లోపలికి మనం వెళ్ళాలి. అండ్ లోపలికి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. చాలా అయితే చాలా రకాల ఫిషెస్ అయితే మేము లోపల అబ్జర్వ్ చేసాము. ఇలా వెళ్ళాలి ఎందుకంటే ఏసీ ఉంది కాబట్టి కర్టెన్స్ కూడా క్లోజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిషెస్ అయితే ఆరెంజ్ ఫిషెస్ అంటారు కదా అలాంటి ఫిషెస్ అన్నమాట. ఇక్కడంతా వాళ్ళు బబుల్స్ వాటర్ ట్యాంక్లో అయితే అరేంజ్ చేసినారు. ఎవ్రీ ట్యాంక్ వచ్చేసి ఫుల్ వాటర్ తోటి లైటింగ్ తోటి బాగా అరేంజ్ చేశారు. అండ్ వాటర్ కూడా బయటికి రాకుండా సీలింగ్ అయితే చాలా ఏమంటే పర్ఫెక్ట్గా చేసినారన్నమాట. ఇక్కడ మనకి అన్ని రకాల ఫిషెస్ అయితే మేము అబ్జర్వ్ చేసాము. స్పెషల్లీ నేను వచ్చిందంటే ఒక అలిగేటర్ గార్ అనే ఫిష్ కోసం వచ్చాను. అది అనేది క్రొకడైల్ లాగా ఉంటుంది అన్నమాట. సేమ్ దాన్ని నేను చాలా వీడియోస్లో చూసాను. అండ్ ఇక్కడ ఏసీ చూడండి, ఎక్కడైనా టెంపరేచర్ అయితే మంచిగా మెయింటైన్ చేసినారు. ఇవి చూడండి చాలా చిన్న ఫిషెస్,
అండ్ ఇవేమో అసలు వాటర్లో స్విమ్ చేయట్లే కింద ఉంది ఈ ఫిష్ చూడండి, పైకి కిందికి ఉల్టా వేలాడుతుంది. అండ్ మనం ఇదనేది ఎంట్రీ. ఓ బాపిన్ పట్టుకెళ్ళు ఫిష్, కొరుకు ఈమె కొరుకు. ఏందమ్మా అది నీళ్ళు తాగుతుందా? నెక్స్ట్ ఇవి వచ్చేసి టైగర్ ఫిష్ అన్నమాట. చాలా చిన్నగా ఉన్నాయి, బట్ దాని పైన లైన్స్ చూసి మనం చెప్పేయచ్చు టైగర్ పెంచడం అంత ఈజీయా. క్యాట్ ఫిష్ ఇది వచ్చేసి క్యాట్ ఫిష్ అన్నమాట. దానికి మీసాలు చూసుకోవచ్చు మనం, అవి చూడండి. సేమ్ క్రొకడైల్ లాంటిది, అలిగేటర్ గా. ఇదిగో ఇక్కడ చూడు చూడు, అలిగేటర్ గా సేమ్ క్రొకడైల్ లా ఉంటుంది మూతి. మెయిన్గా ఈ ఫిష్ చూద్దామని నేను 100 రూపీస్ కట్టొచ్చానమాట. దీని వీడియోస్లలో చూడడమే కానీ నేను బయట చూడలేదు. ఇదేంటో బ్లాక్ ఫిషెస్ అన్నమాట. ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి, కొన్ని నేమ్స్ నాకు తెలీదు. ఏదో నాకు తెలిసిన ఫిష్ పేరు చెప్తున్నాను. ఇవి చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి, కళ్ళు పెద్దగా అండ్ మూతి చిన్నగా. అండ్ ఇవి చాలా చిన్న ఫిషెస్ అన్నమాట, కొన్ని స్లీపింగ్ ఉన్నాయి, కొన్ని యాక్టివ్గా ఆడుకుంటున్నాయి. లోపల అండ్ ఇక్కడ చూడొచ్చు లైటింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఈ ఫిషెస్ చూడండి, లైక్ కలర్ కలర్ ఎల్లో, లైట్ ఆరెంజ్, గ్రీన్, బ్లూ, చాలా బాగున్నాయి. సేమ్ సముద్రంలో ఉంటే ఎలా ఉంటుంది, అలాగే లైట్ ఎఫెక్ట్ కూడా. విషపూర్వ చాప అంటారు ఇదే, పాయిజన్. ఎట్లా అంటుందమ్మా, ఎట్లా అంటుంది? అండ్ ఇలా గ్రూప్ ఫిషెస్ చూసి మా పాప అయితే చాలా భయపడుతుంది, వెళ్ళిపోదంపా అంటుంది. ఎందుకంటే కొన్ని బాగున్నాయి చూడ్డానికి, కొన్ని ఏమో కళ్ళు పెద్దగా, కొన్ని ఏమంటారు అవిటిని చూసే భయమేస్తేటట్టు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈఫిల్ టవర్ అయితే కనిపించింది, అది ఎలా ఉందని దగ్గరికి వెళ్ళి చూసేసి ఒక వీడియో అయితే తీసుకొని వస్తున్నాం అన్నమాట. ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే షాపింగ్ ఏరియా అన్నప్పుడు లైట్సే కదా మెయిన్ అట్రాక్షన్. మెయిన్గా మేము ఫుడ్ ట్రై చేద్దామని వచ్చాం, కానీ ఇక్కడ ఫుడ్ అంతా అయితే అనిపించలేదు. బయట వెళ్ళి తిన్నాం అన్నమాట. ఇక్కడ ప్లే జోన్ అయితే బాగుంటుంది మనకి, జెయింట్ వీల్ కానీ, కొలంబస్ కానీ, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా అన్ని రకాల జెయింట్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి. కొన్ని మాన్యువల్గా ఉంటాయి, కొన్ని ఏమంటారు ఎలక్ట్రికల్ ఉంటాయి. బట్ మా పాప అయితే అల్లరి చేస్తుందని చెప్పి తీసుకొచ్చాము, బట్ తను ఎక్కుతా అని ఏడుస్తూ ఉంది, అందుకనే జస్ట్ దూరంకేని తీసుకొచ్చాము. బట్ ఇక్కడ లైటింగ్ ఇదంతా బాగుంటుంది. ఎగ్జిబిషన్లో మెయిన్గా చూడాల్సింది కార్స్ అనేటివి ఇట్లా రౌండ్ సర్కిల్లో మూవ్ అవుతాయి కదా, అది మాత్రం మిస్ అవ్వద్దు అసలు. అది టికెట్ ఎంత ఉంటుంది పర్ హెడ్, మేమైతే వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లాఫింగ్ హౌస్ ఉంటుంది అండ్ ఫొటోస్ ఉంటాయి, అదే పిక్చర్స్ ఉంటాయి. దానికి ఫోటో ఉండదు, మన ఫేస్ ఎలా అందులో వెళ్ళి పెట్టాలన్నమాట లాఫింగ్ హౌస్ అని. ఇక్కడ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఇవి చాలా ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగుంటాయి, కానీ టేస్ట్ మనం అంత అని ఏం చెప్పలేమన్నమాట. క్యాండీ, కాటన్ క్యాండీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఇవన్నీ చాలా ఏమంటారు రిపీటెడ్ స్టోర్స్ ఉంటాయి, క్లాతింగ్ కానీ, జ్యువెలరీ,
ఇక్కడ ఈ డాల్స్ అయితే చాలా బాగున్నాయి. షాప్ అంతా హైట్లో ఉన్నాయి. చాలామంది పర్చేస్ చేస్తున్నారు. అన్ని టైప్స్ ఆఫ్ హల్వా అన్నమాట, కోల్కతా హల్వా అంట. కలర్స్ ఉన్నాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ మనం చెప్పక్కర్లేదు. అండ్ అగర్బత్తి ఇవన్నీ చాలా బాగుంటాయి. మెయిన్గా పొటాటో ట్విస్ట్ ట్రై చేయొచ్చు నేను చెప్పడం కంటే, మీరే చూసే ఏమంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి పిస్తా హౌస్, ఇవైతే మనం మెయిన్ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయొచ్చు, పేరైతే పెట్టక్కర్లేదు. అండ్ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్, మనకు ఫుడ్కి అయితే అసలు ఏమీ డోకా ఉండదు, అన్ని టైప్స్ ఉంటాయి. మనకి ఇంకా ఏమంటారు లైక్ ఇక్కడ చూడండి, హనీ ప్యూర్ హనీ అంట. అండ్ ఇందులో బాక్స్లో మనం హనీ ఉన్నది, హనీ బీస్ ఉన్నాయి. ఇది ప్యూర్ హనీ అని చెప్పి ఇలా పెట్టారు, అది మనకైతే అంత ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకైతే ఎక్కువ మస్కటో ఐస్ క్రీమ్ కానీ వాళ్ళ బాదం డ్రింక్ కానీ ఇవైతే చాలా ఉంటాయి. నెక్స్ట్ మేము తర్వాత ఫుడ్ అయితే మేము ఇక్కడ ట్రై చేయలేదని చెప్పాయి కదా, పాప్కార్న్ మెయిన్గా అయితే రిపీటెడ్ ఉంటాయి మోస్ట్లీ. మేము చూసిన వాటికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే వాళ్ళు 11 అయితే అందరినీ పంపించేస్తున్నారు బలవంతంగానే. అందుకనే 10:30 కల్లా మేమైతే బయటకు వచ్చేసాము. క్రౌడ్ అయితే చాలానే ఉంది. మనం వీక్ డేస్ నార్మల్ డేస్ అని ఏం చెప్పలేము, ఎవ్రీ టైం ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇది కామన్ అన్నమాట, జరిగేది 45 డేస్ ఎగ్జిబిషన్ కాబట్టి ఎప్పుడు ఉండే క్రౌడే ఇది. అండ్ మనకైతే కొన్ని రీజనబుల్గా ఉంటాయి, కొన్ని హై ప్రైజెస్ ఉంటాయి. మనము లో బయట ఉన్న ప్రైజెసే లోపల కూడా ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయి అని చాలా మటుకు విన్నా. బట్ కొన్ని రీజనబుల్గా ఉంటాయి, కొన్ని మనం ఎఫోర్డబుల్ అంటాయి, కొన్ని రేట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. మనం తీసుకొని మనం బార్గెన్ చేసి బట్టి, లేకపోతే కొంచెం క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి. క్వాలిటీ ఒక్కొక్కసారి బాగుండదు అంతా. మేమైతే రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాము. మా పాపకైతే బెలూన్ తీసుకున్నాము, ఏమంటారు ఇది నైట్రోజన్ బెలూన్ అంటారు కదా, గ్యాస్ బెలూన్. ఇది వదిలేస్తే మాత్రం వెళ్ళిపోతుంది పైకి, అందుకనే చాలా గట్టిగా అయితే పట్టుకున్నాము. మా పాప అయితే హ్యాపీ బెలూన్ తీసుకున్నందుకు, తనకు ఆడుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకనే బెలూన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఈ జ్యువెలరీ అయితే, సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మేము వచ్చేసి సంతోష్ డాబాకి వెళ్తున్నాము ఫుడ్ తిందామని. నెక్స్ట్ మేము మెయిన్గా ఫుడ్ ఆర్డర్ చేసేది ఎవ్రీ టైం వెజ్జే, వెజ్కే నేను ఎక్కువ ప్రిఫర్ అవుతాను. ఇది వచ్చేసి లక్డీ కపూర్లో ఉన్న సంతోష్ డాబా. ఇక్కడ మేము ఆర్డర్ చేసింది పన్నీర్ అండ్ నాన్ రోటీ, మెయిన్గా ఇదే ఆర్డర్ చేస్తాము. సీన్ ద నెక్స్ట్ విభా